ఎలాంటి సందర్భాల్లో మనం చాలా బాధుకుంటాం? ఒకేసారి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ పార్క్ లో కలిసినప్పుడు, ఒకేసారి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ పార్క్ లో కలిసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు బాయ్ ఫ్రెండ్ పార్క్ వచ్చావు, నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ రామ్ ప్రసాద్, సెకండ్ గర్ల్ ఫ్రెండ్ సీను, వాళ్ళిద్దరు వచ్చినప్పుడు నువ్వు తల ఇట్లా బాదుకుంటావు, చూద్దాం దాదా దాదా. రెడీ, లైట్స్, కెమెరా, యాక్షన్. డార్లింగ్, ఈరోజు మధ్యాహ్నం మూవీకి వెళ్దాం? వద్దులే. పోనీ సినిమాకి? లేదు, రెండు ఒకటే కదా, రెండు ఒకటే కదా. మన గిఫ్ట్ కొనుక్కోరు సాయంత్రం? నీకు రేపు ఇస్తాలే, ఈ రోజు వదిలే. ఇది వచ్చిందంటే బాబు. డార్లింగ్, నువ్వెవరు? నేను ఎలిజబెత్. ఎలిజబెత్? నేను టైటానిక్ మామని. ఎరా, 2 సంవత్సరాల నుంచి నన్ను లవ్ చేస్తూ దాన్ని లవ్ చేస్తారు ఇప్పుడు సిగ్నల్? ఏరా, 3 ఏ ఏరా, ఇక్కడేం చేస్తున్నారా? ఏ యువతివి నువ్వు? ఏమనుకుంటున్నా? ఏ మొన్న కూడా ఇదే షర్ట్ వేసుకుని వచ్చా కదా. దబ్బింది మొత్తం, దబ్బింది వాళ్ళ మొత్తం ఫ్లాట్ అయిపోయింది. వెరీ గుడ్. నెక్స్ట్, మన లవర్ మ్యారేజ్ మనం వెళ్ళినప్పుడు, మన లవర్ మ్యారేజ్, మన లవర్, నీకు నాకు ఒకే లవర్. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ శ్రీముఖి ఇప్పుడు నాతో పెళ్లి అవుతుంది, ఎలా తల బాదుకుంటావు? పెళ్లికి వచ్చినావు, ఇక్కడ చూసినట్టుంది. ఎవరమ్మా నువ్వు? మర్చిపోయినా అప్పుడే? ఓ యా, మర్చిపోలేదు, గుర్తొచ్చాడు. మా ఇంట్లో పనోడి రా, బై, ఫోటో దిగ, ఫోటో దిగరా, చంటి దారా, దా కన్నా దా. లవర్ పెళ్ళి అవుతుంది, ఆనందంగా ఉన్నాడు. ఇది నాకు పెళ్ళం కాకుండా తప్పించుకున్నాను. నెక్స్ట్ పేషెంట్, నా కొడుకుకి పక్కింటన్ పోలికి వచ్చినప్పుడు తల బాదు. ఒక చిన్న స్కిట్ చేద్దాం, యాక్టివ్ చెయ్యి. ఇప్పుడు నీ పెళ్ళావు రాంబో, నీ కొడుకు రాకేష్, నీ పోలికలు వాడిని చూస్తున్నావు, నువ్వు ఆ డౌట్ ఆమె అడుగుతున్నావు. ఈడు పక్కింటోడు, ఈడు పక్కింటోడు, గెటప్ సీను. సోఫా సెంటర్ పెట్టు, రాకేష్ ఎత్తుకుంటా సార్, రాకేష్ ఎత్తుకుని తిప్పుతా. అలాగే అలా ఒళ్ళో కూర్చోబెట్టు. ముందు చెప్పేస్తున్నాను, నువ్వు ఇంట్లో ఉంటుంటా కదా, ఇటు సాల్ట్ కి దీనికి వస్తే నువ్వు నెక్కు రియాక్ట్ అవుతుంటాను ప్రతి ప్రతిదానికి ఇవ్వడానికి. ఓకేనా? సరే, నువ్వు కూర్చో. నానా బొజ్జన చందమ్మ అమ్మ రావే, జా బిల్లి రావే, పక్కి టంకులు రావే. నాన్న పాడినానా? నాన్న పాడినానా? నానొచ్చా, 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 చెడు ఏంటి పాడప. ఏంటండి ఇప్పుడు వచ్చారు ఆఫీస్? ఇక్కడ ఒక భర్త వచ్చేసి ఒక భార్య, తన కొడుకు అండ్ అలాగే పక్కింటి కొడుకు లేదా అనేది వాపోతున్నాడు. అండ్ అలాగే మనకి ప్రముఖ సైకియాట్రిస్ట్ నాగబాబు కూడా మనతో ఈ రోజు ఉన్నారు. సార్, దీని మీద ఈ కేసు అసలు మనం ఎలా ప్రొసీడ్ చేయాలనుకుంటున్నాం? చూడండి సార్, వీడేమొచ్చి వాడికి పుట్టదు అంటున్నాండి. చూడండి, వాడికి వీడికి హెయిర్ ఇద్దరు బ్లాక్ ఉంది, ఇద్దరికి గోర్లు ఉన్నాయి, గోల్డ్కి కాళ్ళు ఉన్నాయి, సరిపోయి కదండి పోలీసులు? ఇద్దరికి 20 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉన్నాయి. ఉంది ప్రాబ్లం ఏంటి? మరి కాదంటే ఏంటండి, ఇడు పుట్టలేదు అంటున్నాండి. ఇడు ఎందుకు పుట్టలేదు అనుకుంటావు నువ్వు? అంటే ఫస్ట్ నైట్ రోజు ఇడు బయటకు పోయాడండి, బయటకు పోయాడండి. సార్, ఇప్పుడు నేను చెప్తాను సార్ నా బాధ. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో కందిపప్పులు వేస్తారంటే ఇంత కందిపప్పు ఇస్తాను సార్. దాన్ని ఏమనుకుంటా సార్? మానవత్వం అనుకుంటా. అంటే ఇప్పుడు భార్యలే అని చెప్పి వేసుకోవతావా? ఏరా, ఎప్పుడు ఇంట్లో ఉన్నావా? నారుమూలు నాటావా? నారు పోసావా? నీరు పెట్టావా? నీరు పెట్టావా? కుప్ప దున్నావా? మూడు చేసింది నేను రా. ఇలా మీలో మీరు కొట్టుకోకూడదు, దీనికి నిర్ణయం లాస్ట్ న్యాయం మన జడ్జి గారు నాగబాబు గారు ఇస్తారు. సార్, ఏం చేద్దాం వీళ్ళని?
కత్తులతో పొడి చేసి బాకులతో గుచ్చేసి ఫైర్ వేసి తగలబెట్టేసి ఉరిదీసి చంపేయాలి. వీళ్ళలో ఎవరు తప్పు చేశారు? అందరిని చంపేయాలి, అందరిని చంపేయాలి. పసికందు ఏం చేశాడండి? వాడిని కూడా చంపేయాలంతే. ఫస్ట్ టాపిక్ అయిపోయింది సార్, ఇక్కడికి సెకండ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ టాపిక్ ఇస్ ఎలాంటి పనులు మనం దొంగచాటుగా చేస్తాం. ఒక గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఇంకో గర్ల్ ఫ్రెండ్ కి. ఎందుకు అట్లా వేరే వాళ్ళ ఫీలింగ్స్ తో ఆడుకుంటారు? లవ్ అనేది చాలా ప్యూర్. నెక్స్ట్ చెట్టెలు కొట్టడా మన చాలా తప్పున నాది. ఎగ్జామ్స్ అనేవి చాలా పవిత్రమైనవి, అవి చాలా ఇవాళ ఏంటి ఇంత మాడుతుంది అమ్మాయి? నెక్స్ట్ డాడీ జాబ్ లో మనీ తీసుకెళ్లి బాయ్ ఫ్రెండ్ కి ఇవ్వడం. ఈ రోజుల్లో ఆడపిల్లలు బాయ్ ఫ్రెండ్స్ కి డబ్బులు కూడా ఇస్తున్నారా? ఎప్పుడైనా నిహారిక మీ పాకెట్ లోకి వెళ్ళి దొంగతనం చేసిందా? అసలు దొంగతనం కాదు, డైరెక్ట్ కొట్టి తీసుకెళ్తుంది. అంటే సింపుల్ గా ఇంట్లో సిచ్యువేషన్, నాగబాబు గారు అంతా నా ఇష్టం అంటే నిహారిక వచ్చి పీకినవుతి. వెరీ గుడ్, ఇంతటితో సెకండ్ టాపిక్ కూడా అయిపోయింది. బట్ మిమ్మల్ని అడుగుతాను సార్, దొంగచాటుగా మీరు ఎలాంటి పనులు చేశారు ఇప్పటివరకు? నేను చిన్నప్పుడు ఎప్పుడైనా బీర్ దగ్గర వెళ్ళేవాడి. మా అమ్మ నా కోసం భోజనం పెట్టేది. మా అమ్మకి స్మెల్ వచ్చేది కాదు, ఎప్పుడు పట్టుకోలేదు మమ్మ ఇంతవరకు. ఆ పని చేసేవాడు దొంగతనంగా. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మా అమ్మకి చెప్పాను, అమ్మ నేను చాలా సార్లు ఇంటికి సరదాగా ఒక రెండు బీర్లు తాగి వచ్చేవాడిని, కానీ నేను ఎప్పుడు పట్టుకోలేదు సుమ అంటే. నిజమారా అంది, నీకు సీక్రెట్ ఏంటి తెలుసమ్మా అన్న. మా అమ్మ 5 feet ఉంటుంది, నేను 6'5" 6'2" 6'3" ఉంటా. సో నా బ్రెత్ పై నుంచి వెళ్తుంది, అమ్మ బ్రెత్ అందుకని మా అమ్మ పట్టుకోలేకపోయింది. అంటే నార్మల్ ఉన్న సందర్భాల్లో అమ్మ తిన్నమ్మా తాగేసి తిన్నానమ్మా. రోస్టింగ్ చేయడానికి ధైర్యంగా మనం ముందుకు వచ్చేస్తున్నారు. నాగబాబు గారు టాలెస్ట్ స్టార్ సార్, నా హీరోగా చేస్తున్నప్పుడు ఆయన హైట్ కి హీరోయిన్ మ్యాచ్ కి ఎలా ఉండేది చూద్దాం ఒకసారి. కొన్ని చాలా ఎమోషనల్ డైలాగ్ ఫీల్ గుడ్ అంటే కళ్ళలో కలిపెట్టి మాట్లాడాల్సిన డైలాగ్స్ అనమాట అవి. అవి చూస్తున్నప్పుడు ఎలా ఉండే డాడి? టైం పోతుంది ఇంకా హీరోయిన్ రాలేదండి. విజయ్ విజయ్ సీత విజయ్ చెప్పు సీత చెప్పు సీత పైకి రా సీత విజయ్ నువ్వు నన్ను నిజంగా చెప్పు ముద్దు పెట్టుకుందాం అనుకున్నా ఒక్క నిమిషం ఆగు రైట్ గారు ఒక్క నిమిషం విజయ్ కొంచెం పుంచి పైకి రా పుంచి పైకి రా బాబు కొంచెం గ్రాఫిక్స్ మేనేజ్ చేయండి రెండు ముద్దుకే అయిపోతే రేపు ఉదయం పెళ్ళేదో తేమంట ఏముంది మన ప్రయత్నం మనం చేద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం. ఈ హైట్ కి ఎవరైనా హైట్ తక్కువ అనిపిస్తారు ఇప్పుడు. విలన్ విలన్ కూడా హైట్ తక్కువ అన్నాడు ఇప్పుడు ఫైట్ ఫైట్ నిన్ను ఇలా కాదురా రారా నువ్వు కింద పైకి గో నువ్వు పైకి ఫైట్ చేయి కింద ఫైట్ చేయగా చెప్పు నువ్వు నా నుంచి తప్పించుకోలేవరా నువ్వే తప్పించుకుంటా కింద చెప్పు. ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్ సెట్ లో జడ్జిగా వచ్చి కూర్చున్నారు, ఎలా ఉంది? అప్పుడు అడిగితే సెకండ్ ఇచ్చుకుంటున్నాం, ఇంకా సేమ్ ఇంకా ఆడియన్స్ మన ఆర్టిస్ట్ లెవెల్ రాలేదు. సో కూర్చునిద్దాం. ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ ఎంత ఏజ్ అయినా నేను బానే ఉంటా ఇప్పటికి. రోజు ఇప్పుడు ఏజ్ ఎంత అనేది? నేను రోజా కదా రష్మి అండి. ఓ సారీ బాబు గారు. హాయ్ రోజా. బాగున్నారా? చాలా బాగున్నా. వదలండి వదలండి. నువ్వు పట్టుకోలేదా? ఇవన్నీ కలిపితేనండి బాబు.
నాగబాబు గారు నవ్వుతూ ఉంటారు, ఒక్కోసారి రోజా గారు నవ్వలేరు, రోజా గారు నవ్వినప్పుడు నాగబాబు గారు నవ్వరు, ఒక్కోసారి జరుగుతూ ఉంటారు. సో అక్కడ స్క్రిప్ట్ జరుగుతుంది, సార్ బాగా నవ్వుతున్నారు, ఎలా ఉంటుంది రియాక్షన్స్, రెడీ? నవ్వచ్చుగా బాగా చేస్తున్నారు, నవ్వండి. థర్డ్ రౌండ్ థర్డ్ రౌండ్ రోజా మన జడ్జ్మెంట్ ఇవ్వాలి, స్కిట్ జరుగుతుంది. సూపర్ రా సూపర్ రా సుదీప్ సూపర్ రా. ఏం చేస్తున్నాడు శ్రీని గారు చూడు, గెటప్ వేసాడు. అయ్యా సీనా సీనా, ఓ మై గాడ్. రాప్రసాద్ గారు చూడు, సూపర్ రాడా. సరే ఇంకో స్కిట్ వస్తుంది, చంద్ర స్కిట్ వస్తుంది చూడు. రెస్మి ఎంట్రీ కింద అందరూతో రెస్మి ఇంకా చంద్ర రాలే. అగో చంద్ర వచ్చాడు ఇప్పుడు. చంద్ర బాటికెట్ పారే సూపర్. ఆ ఫ్యామిలీ అది 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 కొట్టుకోండి ఇచ్చుకోండి. ఇప్పుడు మూడు ఫ్రాక్చర్ లోపల ఏం తింటుంటావు ఎంతకీ అబ్బా? ఇప్పుడు మా అమ్మ కూడా కొట్టలేదు తెలుసా? ఒక్కోసారి కొంతమంది స్కిట్లు వన్ బై వన్ ఒక్కొక్కరు స్కిట్లు చేస్తా ఉంటే రియాక్షన్స్ ఎలాంటో చూద్దాం సార్. సార్ మీ పేర్లు చెప్పండి సార్, మీ సిట్టింగ్ పొజిషన్స్ రియాక్షన్స్. ఓకే, రాకెట్ రాఘవ. రాకెట్ రాఘవ అందులో లేచినప్పుడు చెప్పరా స్కిట్ కొంచెం? రోజా ఎవరు ఎంటర్ సార్? రాఘవ వచ్చాడు. నువ్వు గేమ్ ఆడి స్కిట్ ఎవరన్నా లేపు. సూపర్ రాఘవ సూపర్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? రాకింగ్ రాకేష్. రోజా భయపడితే కళ్ళు మూసుకోవాలి, ముందుకు వెళ్ళిపోతావు. నాలా చూడు, కళ్ళు మూసుకో చూడు. ఎంట్రన్స్ రాకేష్ ది, రాకేష్ ఎంట్రన్స్, రాకేష్ రాకేష్ ఎంట్రన్స్, రాకేష్ ఎంట్రన్స్. నాగబాబు గారు అయిపోయింది అయిపోయింది అమ్మయ్యా, థ్యాంక్ యూ. ఇప్పుడు రచ్చరావి అండ్ టీమ్. కానీ నాగబాబు గారు ఛాన్స్ దొరికితే బోరబండ షోకి యాంకర్ అయితే ఇలా చేస్తాం దా, మన ఇద్దరం వద్దాం కొట్టడం గాడికే బాగుంటది. సింపుల్ గా కేసు ఏంటంటే ఇద్దరు మొగుళ్ళు, నేను అండ్ రాచి. నాకు ఇద్దరు వద్దు, విడాకులు కావాలి నాకు. సో ప్రాబ్లం ఏంటంటే సార్, వీడు ఇతను నా భార్య, ఈ నా పక్కింటుడు, వీడితో తిన్న రిలేషన్ లో ఉందండి. పాప ఆవిడ అమ్మాయి చాలా మంచిది, ఆ అమ్మాయి రోజు నాది వచ్చి బాధపడుతుంది. ఎందుకమ్మా నువ్వు ఇప్పుడు ఉన్నావు కదా, బానే ఉన్నావు కదా, ఈ ప్రాబ్లం ఏమైంది నీకు? ఏం లేదండి అయ్యగారు, మరి మా నాన్నేమో పాలకూర నుంచి నాకు ఇడికిచ్చి కట్ట పెడితే క్లియర్ గా వద్దన్నా. నేను ఇగో దీన్ని ప్రేమించినా, నేను దీంతో ఉంటాను ఒప్పుకున్నా. ముందు వాళ్ళ అయ్యే ఏం లేదు సార్, నాకు నాకు కట్ట పెట్టి. వాళ్ళ అయ్యే అనిపోతే నువ్వు చేసుకోకూడదు కదా పెళ్లి. డిష్ ఇవ్వడరా ప్రోమోకి. అమ్మా నువ్వు కూడా నువ్వు తప్పు పని చేసినావు, నువ్వే తప్పు చేశావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు. అందరికి సావు ఉంటది, బతుకు ఉంటది, కాకపోతే ఈ చేప తింటే కలకాలం సచిపోం, భూమి మునిగిపోతే అన్ని మునిగిపోతావు, యవ్వనం మాత్రం కరిగిపోదు ఇది తింటే. మీరు అనుకుంటారేమో చేపలు తింటే ఎట్లా ఎంగుగా ఉంటారని, నాకొక్కడికే తెలుసు ఆ మంత్రం. ఆ మంత్రం చదివి తింటే సన్నీ
షకీలా షేక్ యవనమ్రా షకీలా దా ఇది ఇందమ్మా ఈ ముసలి ఎట్టుపోయేది అని తిని తిను అని అన్ని చేపలు తిన్నా చెరువులో సగం ఎండిపోయింది చేపలన్నీ ఈ ముసలిది పైసలు తీసుకుని అన్ని తీసుకుని ఎండిపోయిన చేపలు ఇచ్చిపోయింది చేపలు తిన్న మా ఇంట్లో చేప గిట్ట తిన్నా అయినా నా ఎంగనం ఎవనం కాలే దా ముసలిదానా నీ అదుపులో నా కదుపు తిను తిరా అని చెప్పినావు అన్ని తిన్నా ఎండిపోయినట్టు మూడు చెప్పలు లోపల కుట్టుకుంటున్నాయి మూళ్ళు ఇంకా ఎంగనమేది ఇవ్వనం ఎండిపోయిన చేపలు తింటే ఎండిపోతావు అందుకే జల కన్య జల చేప తినాలి ఆ కన్య తిన్నావంటే కన్య కన్య శకిలలా అవుతావు జల్దీ తెప్పించే ముసల్దానా దా మసాలా గరం మసాలా మసాలా చికెన్ మసాలా ముందే చెప్పచ్చు కదా గసాలా గిసాలా ఏమని ఇది మంత్రం గసాలరా ముసల్లాయరా ఇప్పుడు నీకు జలకన్యం చూపిస్తా ముసలి బాలక చూంచి ముసలి బాలిక ఉల్లాసం ఓ ముసల్దాన్న స్నానం చేయి వాసన వస్తుంది ఈ చేప చూసావా దీన్ని అంజన వేసి తీసుకొస్తా గసాలా గరం మసాలా బాటిల్ పడదండి నువ్వు ఎవరికి వేసావో బాటిల్ ఎందుకు వచ్చిందో నాకు అర్థమైంది కానీ అంటే చేపల గానం వేసాను బావా చేపల కేసాలు అక్కడ ఉన్న పాపల కేసాను అరే చిన్న చిన్న చేపలు కాదు త్వర చేప అంతేనా అందుకే పెద్ద గానం ఉంది అది వేసేద్దాం స్వర చేప అప్పుడే లాగడం ఎందుకు రావును వేరే చేపలు కూడా వస్తాయిగా బావా అప్పటి వరకు ఏం చేద్దాం బావా ఏమున్నాయిరా కథలున్నాయిగా నేను కథలు చదువుకుంటా మరి నేను నువ్వు లాగు దాని గట్టికి పట్టుకో అంటే ఇది లాగునే బావా నీకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా అదే క్యారెక్టర్ ఉండవేతరా నువ్వు సారీ బావా నువ్వు కథ చెప్పు బావా కథ కాదురా రీసెంట్ గా ఒక అడ్వెంచర్ స్టోరీ చదివా పెద్ద రాజ్యం సముద్రం కింద ఓ ఎంట్రీ లోపట వెళ్ళంగానే ఒక 50 గుర్రాలు ఆడగుర్రాలా మగ్గుర్రాలా బావా అవి ఖచ్చితంగా ఆడగుర్రాలు ఏంటో తెలుసుగా ఆ గుర్రాలను దాటుకుంటూ లోపలికి వెళ్తే పెద్ద మహల్ ఆ మహల్ లోపట చిన్న చిన్ని కుందేళ్ళు చిన్ని చిన్ని పిట్టలు అలా ఎగురుతూ ఉంటాయి అన్నమాట బావా పిట్టలు కుందేలు కాకుండా పాపలు ఏమైనా ఉండరు బావా అక్కడ పాపలేందిరా అరే జీవితం అంతా ఆడలే కాదురా అరే డబ్బు గురించి ఆలోచించరా ఎప్పుడన్నా గొప్ప మనిషి కావాలి గొప్ప మనిషి ఎప్పుడవుతాడు డబ్బుతో ఏదరా మనం ఈ చేపలు పట్టుకోవడం ఎన్ని ఇల్లు బావా చేప పడ్డట్టుంది బావా లైట్ గా బరువుతుంది ఇది బావా లాగ్ 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 గడ్డ సముద్రం కింద ఓ పెద్ద రాజ్యం చాలా బ్యూటిఫుల్ గా ఆ బ్యూటిఫుల్ సౌండ్ మధ్యలో నుంచి అందమైన చెయ్యి అలా పైకి లేచింది ఏంటో అర్థం కాలేదు ఆ నది నుంచి బయటకు వచ్చే ఆ అందమైన కాళ్ళు ఆహా
అలా అందమైన చేతులు అలా ఒకటి ఒకటి పై పెట్టుకొని బయటికి అలా వచ్చింది. అప్పుడు అర్థమైంది అదొక అందమైన అమ్మాయి అని. బావా కదలడే కాదు బావా, మన పక్కకి వచ్చింది అందమైన అమ్మాయి. ఇప్పుడు నాకు థ్యాంక్స్ ఎట్లా గిట్టరా చెప్పకు. వీళ్ళు లవ్ చేస్తారా, ఆడు వదిలిపోతాడు ఎవడు, వీళ్ళు నదిలో దూకి సూసైడ్ చేస్తున్నా అనుకుంటారు. ఇప్పుడు నేను కాపాడినా బావా, నన్ను లవ్ చేసి వదలను బావా, ఒట్టు ఒట్టు నిన్ను ఒకటి లవ్ చేస్తారా, నిన్ను లవ్ చేస్తారా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నాకు కూడా చెప్తుంది చూసినావా. అరే డబ్బు సంపాదించరా ఫస్ట్, డబ్బు సంపాదించిన తర్వాత అన్ని లైఫ్ లో సెట్ అవుతా. అమ్మా నువ్వు ఎక్కడికెళ్ళి, ఓ అమ్మప్పా మాకు చాలా పనులున్నాయి. ఈ టైం లో అట్టే వర్షం ఒకటే. పలా తిప్ప అమ్మాయి. హలో అమ్మా వర్షం పడుతుంది. హలో అమ్మా వర్షం పడుతుంది. రే ఏంద్రా నాకు పెంట ఈ వయసు, ఏంద్రా నాకు పెంట ఈ వయసులో. రే నిజంగా పటాసన రాజ్యానికి రవి గారు దేవుడు. అవును నిజంగా పటాసన రాజ్యానికి శ్రీకి దేవత. బాబా ఈ వర్షంలో పడ మునిగిపోద్ది బాబా, ఈ వర్షం పడ మునిగిపోద్ది. ఎక్కించుకుని తీసుకెళ్దాం పదా, ఎక్కించుకుని తీసుకెళ్ళాం పదా, రా 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 దూకు. బావా బావా, అరే నువ్వు నా పడదని, నువ్వు పైకి 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 పైకెక్కు, ఏం కాదు పైకెక్కు. సాయిబాబా గుడి దగ్గర అడుక్కునేటోళ్ళు. ఇది మా మార్కెట్, మేము చేపలు రోజు వండి పెట్టి అమ్ముతాం కాబట్టి ఇగో కస్టమర్స్ రెడీ ఉన్నాయా. ఇప్పుడు ఏం చేద్దాం, టెన్షన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం, టెన్షన్ వచ్చింది. వాడంత దరిద్రంగా చేయలేదు, వాడంత దరిద్రంగా చేయలేదు. ఇగో ఇగో బావా, నువ్వు ఈ అమ్మాయిని అటువైపు తిప్పి కొంచెం దూరం పెట్టు, మనం మాట్లాడతాం. పో పో పో, ఇక్కడ కూర్చుంటా, ఇక్కడ కూర్చో. అంతే కూర్చున్నా కూర్చున్నా, నేను నిద్రపోయా, నేను నిద్రపోయా, నిద్రపోయా పోయా. అరే నీ ఎవరగా పోయా అని చెప్పి రావాలనా, మళ్ళీ వెళ్ళిపోతా, మళ్ళీ కూర్చుంటా. మనం ఏదో ఒకటి చేసి చేయాలరా. హలో, ఆ హలో, ఇప్పుడు చేపలు కావాలి. మేము పోయినాం పట్టణకి కానీ చేపలు దొరకలేదు, పందికొక్కు దొరికింది. ఇప్పుడు చేపలు కావాలరా, ఎంత కమ్ముతావు? చేపకి ట్రిపుల్ రేట్ కావాలి. ఒరే నాయనా నీకు నాలుగు రేట్లు ఎక్కువ ఇస్తా. ఓకే ఓకే, 20 నిమిషాల్లో వచ్చేస్తాను, రెడీ ఉండు. రే బా దా సెట్టింగ్ అయిపోయిందా. వాడు చేపలు తీసుకుని వస్తున్నాడు, నాలుగు రేట్లు ఎక్కువ ఇస్తా అన్న చేపలకి, అరేంజ్ చేద్దాం. కానీ వీళ్ళు వెళ్ళిపోకుండా 20 నిమిషాలు ఇక్కడనే ఆగాలంటే ఏం చేద్దాం. కొంచెం సేపు ఆగితే ఆకలి ఎక్కువైతే చేపలు అప్పుడు వస్తే రుచులు, చేపల ఫ్రై వస్తుంది. కానీ దానికంటే ముందు మీకు ఎంటర్టైన్మెంట్ అందిస్తా. ఎంటర్టైన్మెంట్ అంటే లెట్స్ స్టార్ట్ పచ్ పటాకా. ఈ రోజు పంచ పటాకుల టాపిక్ ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో మనకు మూడ్ మారిపోతుంది. బాయ్ ఫ్రెండ్ తో మెసేజ్ చేసేటప్పుడు బాయ్ ఫ్రెండ్ సడన్ గా ఆపేసే మరి ఫుల్ వేస్తే, మరి ఫుల్ వేస్తే మనం కూడా ఫుల్ వేయాలా.
ఎలాంటి మూడ్ లో నువ్వు మెసేజ్ చేస్తుంటావు? రొమాంటిక్ అంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నమాట. అన్నయ్య వాళ్ళు ఎగ్జామ్ మంచిగా రాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ చదవని బిల్డింగ్ మీద పోతాం, పక్కింటి అమ్మాయి వస్తాయి గడ్డ. అది మూడు మొత్తం అటు మారిపోతుంది, మూడు మొత్తం అటు మారిపోతుంది. అబ్బా అబ్బా, మూడు మొత్తం మారిపోతుంది, మూడు మొత్తం మారిపోతుంది. నాలు ఎవరికి ముద్దు పెట్టినప్పుడు అప్పుడే మోషన్ అయినప్పుడు మూడు మారిపోద్ది. ఒకసారి పైకిరా పైకిరా. ఇప్పుడు నీకు మోషన్స్ కానీ నీ గర్ల్ ఫ్రెండ్ గో, నువ్వు ముద్దు పెడుతున్నావు, తను కూడా వెయిటింగ్ నీ ముద్దుకి ఎప్పుడు అని. రెడీ, ఆల్ ది బెస్ట్, గో ఫర్ ఇట్. హరి డార్లింగ్, ఈ రోజు ఏదో ఇస్తా అన్నావు. హరి డార్లింగ్, ఏంటి ఇలా అంటున్నావు? నా ప్రాబ్లం తెలియదు, వెళ్ళిపోవే. ఆల్రెడీ బ్రస్ట్ అయిపోయిందండి. అయ్యో బాబు, ఎలా డాలీ నాకు ముద్దిస్తా అన్నావు? రే నీళ్ళు ఎక్కడ బాబు రే. మంచిగా రెడీ అయ్యి గుడికి వెళ్తుంటే రవి ఎదురొచ్చినప్పుడు మూడు ఆఫ్ అయిపోయింది. మంచిగా రెడీ అయ్యి గుడికి వెళ్తుంటే రవి ఎదురొస్తే మూడు దప్పినప్పుడు. నెక్స్ట్ పొద్దున్న లేచి పటాషో మంచిగా ఎంజాయ్ చేద్దామని వచ్చినప్పుడు ఇక్కడ స్టూడెంట్ స్పెషల్ లేదంటే మూడు అంతా దొబ్బుతుంది. ఇవాళ లేదు కదా మరి ఎట్లా? నాలుగు తెచ్చుకోపోయి, నాలుగు తెచ్చుకోపోయి. ఏం చెప్తా, అది రిపీట్ చేస్తున్నా? ఏదో ఒకటి చేయరా బా. వాడిపోతా, వీడు వీడిపోతా, నేను నేను పోతా, నా అమ్మ మొగుడంటూ ఎవడన్నా అధికారం కోసం ఎగబడితే ఎగబడితే డైలాగ్ మొత్తం చెప్పవా? నేను డైవర్ట్ చేస్తా బావా, నేను డైవర్ట్ చేస్తా బావా, నువ్వు ఇక్కడ ఉండు. మందు స్మెల్ చూడగానే మూడు, మందు స్మెల్ చూడగానే మూడు, చీ రాక్ అనిపిస్తుంది కదా, చీ రాక్ అనిపిస్తుంది కదా, అట్లా అనిపిస్తుందా? ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ వెళ్తుంటే ఎదురుగా అందమైన అబ్బాయి వస్తే మూడ్ ఆఫ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ అవుతుంది, ఒక అందమైన అబ్బాయి వస్తున్నాడు, నా మూడు ఎట్లా ఆఫ్ అవుతుందో చూద్దాం, వెళ్ళు. రెడీ. మమ్మీ, నేను ఈ రోజు రాత్రి అంతా కష్టపడి చదువుకున్నాను. బాగా చదువుకున్నాను. సావిత్రి, సావిత్రి. నమస్కారం ఆంటీ. మీరేంటి క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చారు? లోపలనే ఉంటుందా? నెక్స్ట్, మనం ఎంత మూడ్ ఆఫ్ లో ఉన్నా, ఎంత డల్ గా ఉన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట వింటే జోష్ వస్తుంది అన్నా. చాపలు అన్ని రెడీ ఉన్నాయి. ఎందుకు ఇంత డిలే చేశారంటే మీకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి మా చాపలు వచ్చేసారు. హరి, డబ్బులు రేపు వచ్చి తప్పు. అదేంటది ట్రిపుల్ ఇస్తా అని చెప్పి ట్రబుల్ ఇచ్చావు నువ్వు? నేను ఇప్పుడు నేను కొడతా, నేను ఇప్పుడు నేను కొడతా, నేను కొడుతున్నా, నేను కొడుతున్నా. చాపలు ఇప్పుడు డబ్బులు రేపా? డబ్బులు కావాలి అంతే కదా, డబ్బులు కావాలి. ఓకే, ఇప్పుడు నేను, ఇప్పుడు నేను చాపతో మటర్ చేస్తున్నా, చాపతో మటర్ చేస్తున్నా, మటర్ చేస్తున్నా, మటర్ చేస్తున్నా, మటర్ చేస్తున్నా. నాకు ఇవన్నీ తెలియదు, నాకు డబ్బులు కావాలంటే. సరేరా, నాకు నీ ప్రాబ్లం అర్థమైంది. ఇప్పుడు మా వ్యాపారం స్టార్ట్ అవుతుంది, నువ్వు ఇక్కడ ఆగు, చేపలు అమ్మి ఆ డబ్బులు నీకు ఇస్తా. దా, రండి బాబు, రండి రండి బాబు, రండి, వేడి వేడి చేపలు. పండు ముసల్దాన్ కూడా వదలా. జలక్కని అడిగినా ఏదే ముసల్లా ఏది ఇట్లా? నీకు కావాల్సిన చాప ఇక్కడే ఉంది ముసలి బాలక, దాన్ని ఇప్పుడు నీకు తెప్పిస్తా. చెప్పి చెప్పి చెప్పి, జల్దీ చెప్పి. ఇలాంటి సందర్భాల్లో మూడు మారిపోద్ది. లేవండి, టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు మన మూడ్ చేంజ్ అయిపోతుంది. చోటా భీమా, చోటా భీమా. నీకు ఏ సినిమాలో ఏ రొమాంటిక్ సీన్ అంటే బాగా ఇష్టం రా? మల్లన్న సినిమా. మల్లన్న సినిమాలో ముమేద్ ఖాన్ రొమాన్సెస్. మామూలుడి కాదురా నువ్వు. నెక్స్ట్, ఎగ్జామ్ హాల్ లో ఎగ్జామ్ రాసేటప్పుడు కత్తి లాంటి ఫిగర్ ఇన్సులేటర్ పడితే మూడు మారిపోతుంది. ఎగ్జామ్ వదిలేస్తావా? ఎస్. జీవితం సంక్రాకపోయా? సప్లై రాసుకుంటాం. అప్పుడు కూడా కత్తి లాంటి ఫిగర్ వస్తే అప్పుడు నాలా అవుతుంది. నెక్స్ట్, శ్రీముఖిని చూసినప్పుడు నా మూడ్ మారిపోతుంది.
ఇప్పుడు శ్రీముఖి చూసినావు, ఏ మూడుతో పడాసుకొచ్చినావు, ఇప్పుడు ఏ మూడ్ అయింది? శ్రీముఖి స్మైల్ బాగుంటుంది అని వచ్చిన. ఏంటమ్మా చాపనా? యు ఆర్ శ్రీముఖి రైట్? యు ఆర్ శ్రీముఖి రైట్? నో నో, ఐఎమ్ సర్దార్ సంజయ్. వడరా అడిగిండి నీ పేర్లు. అన్ని కంప కొట్టిన చేపలు ఉన్నాయి, ఆ చేప ఏది? ఇప్పుడు నీకు ఫ్రెష్ చేప చెప్పేస్తాడు. మసాలా మసాలా చికెన్ మసాలా 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 గరం మసాలా ఎందుకు వచ్చిర్రు? ఏం కావాలా? ఈడ ఒక శర చేప వచ్చి. ఏం చేప అది? ఏం చేప అది? జలకన్య వచ్చింది. జలకన్య లేవుంది సార్, ఇది కొనుక్కొని తినండి. మసాలా యాడ్ చేసి తింటే ఆహా ఓహో. మీకు తెలీదు, చిన్న చిన్న బచ్చ చేపలు తింటారు మీరు. మీరు ఇయ్యాలో రేపో మాపో చచ్చిపోయేటోళ్ళు. ఆ జలకన్య నాకు దక్కితే ఇవ్వనం సార్. నీ మీ ఆవిడ ఎందుకు సార్ వీడితో తిరుగుతుంది? ఆ ముసలి ఏం చేస్తాడు? ఇయ్య రేపో మాపో ఈ బచ్చాలు అందరు చచ్చిపోతారు. నేను? నువ్వు చచ్చిపో, ఎందుకని నేను తింటాగా నేను. అరే ఇప్పుడే చెప్పొద్దురా మ్యాటర్. ఒక చేప ఉంది, ఆ చేపని తింటే నేను ఒక్కని మాత్రమే యవ్వనంగా ఉంటావా? ఏ చేప అది? జలకన్య. నువ్వు 500 ఇస్తే పో, ఏ చేపని పట్టుకొచ్చేస్తాను. చేప ఎత్తుకంటే ఏంది నీకు? చేప ఎత్తుకుతున్నా, ఇంత మంచి చేప దొరుకుతుంది ఆ పోయి. ఆగొర్రి ఆగొర్రి, ఎందుకు ఆశ పడుతురు? నా దాంట్లో సగం ఇస్తా. జలకన్యా ఇదిగో నీకు ఇయ్య బలం వస్తుందిరా డింబబాలిక. ఏంద్రా తీసుకునేది? మీరే పెట్టుకోండి. ఈ జలకన్యతో నేను చేపల వ్యాపారం చేస్తే కొన్ని రోజుల్లోనే కోటీశ్వరుణ్ణి. ఎవర్రా ఇచ్చేది జలకన్య? నా దగ్గర నాది జలకన్య. లేదు, నీకెంత సమ్ము కావాలి చెప్పు. సమ్ము కాదురా సొమ్ము. అందరు వెళ్ళిపర్రి. దేవుడా దొరికింది. నా కష్టాతీతం అమ్మా. ఒరే ఒక్కటి నేర్చుకోరా నువ్వు, నీకు ఎవరం తర్వాత వస్తుంది అందరిని మరవాలి డైలాగ్ చెప్పని. ఆగు. నువ్వు నేను జంట అవుదా ముట్ట కప్పంట, నువ్వు నేను పంట చేసుకున్నాం నాడు వంట. ఇడు ఎలాగ డబ్బులు ఇవ్వడు కానీ నువ్వు నాతో వచ్చే ముక్క ముక్క చేసి రోజుకు ముక్క అమ్ముకుంటా కోటీశ్వరుని అయిపోతావు. వచ్చే నువ్వు చెయ్యి వదులు. నీకంత దమ్ము ఉంటే అంత పౌరుషం ఉంటే ఒక్కసారి చేపనెత్తరా? నాకుంది నాకుంది. అరే ఇప్పుడే చెప్పినండి డైలాగులు అయిపోయినాయి రాని. ఆ చేపనెత్తు. ఇంత చేపను ఎలాగైతే మనుషులు పిలిపించుకుంటాం. అందుకే నుంచి పో. ఈ చేపను ఎత్తడం కాదురా, ఆ జలకన్యను ఎత్తడం. నేను ఎత్తా, పెంచుకుంటా నేను. ఎప్పుడన్నా ఈ జలకన్య ఒక్కడేరా? ఒక్కడేరా ఈ హీరో? హీరో వీలు వీలు కొట్టుకుంటారు కానీ జలకన్య నా దగ్గర ఉంటే నా వ్యాపారానికి యూట్యూబ్ లో వీడియోలు ఫేస్బుక్ లో ఫోటోలు ఆహా. టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనం అస్సలు సిగ్గుపడకూడదు. బస్ స్టాండ్ లో కత్తి లాంటి అమ్మాయి కనిపించినప్పుడు ఒక కాలు లేపు, ఒక కాలు లేపు కొంచెం.
నెక్స్ట్ ఆన్సర్ స్టాండ్ అప్. సిగ్నల్ జంప్ అయినప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఫోటో క్లిప్పింగ్ కొడుతుంటే అసలు సిగ్గుపడకూడదు. అసలు ఇక బయటకు వెళ్ళి మంచిది మంచిది. ట్రాఫిక్ సిగ్నల్ లో అక్కడ నీకు ఫోటో తీస్తున్నారు, నువ్వు ఇట్లా అద్దం పెట్టుకున్నా పెట్టుకో. అంతే అంతే స్టాచ్యూ. నెక్స్ట్. హాయ్, దిస్ ఇస్ రెబెల్ విష్ణు. రెబెల్ విష్ణు, రెబెల్ అంటే ఏంటి? డేరింగ్ పర్సన్. ఏమైనా చేస్తావా? మీరు చెప్తే ఏమైనా చేస్తాను. గుడ్ వెట్రా, గుడ్ వెట్రా. ఫస్ట్ పైకెక్కు, పైకెక్కు, కూసో. ఆన్సర్ చెప్పు ఒకసారి. మా డాడీ నన్ను దారా కొడుక ఒక పెగ్ తాగుదు అంటే నేను అస్సలు సిగ్గుపడకుండా పోయి. ఇప్పుడు అదే పోజ్ లో ఇట్లా గ్లాస్ పట్టుకో. ఆ గ్లాస్ బాగోదు కాబట్టి ఇట్లా చంపు పట్టుకో. స్టాచ్యూ, స్టాచ్యూ. ఆడు రెండు చంపులు పట్టుకున్నాడు చూసినా? ఒక దాంట్లో చాయ్ తాగుతున్నాడు. శోభనం డేట్ రోజు అసలు సిగ్గుపడకూడదు భయ్య. నువ్వు ఒక్కసారి సిగ్గుపడితే ఎట్లుంటుందో చూడాలి. నువ్వు ఒక సిగ్గుపడి తెలియని పెళ్లికి వెళ్ళి ఫ్రీగా భోజనం చేస్తే ఇప్పుడు నీకు మూడు రోజులు తినలేదు, ఆకలి అవుతుంది, ప్లేట్లు అన్నం ఉంది, ఎట్లా తింటావు? ప్లేట్లు అన్నం ఉంది, తిను. విలేజ్ లో బాత్రూమ్ అయినప్పుడు చెరువు కట్టడం వెళ్ళడానికి సిగ్గుపడద్దు. అబ్బా, ఇప్పుడు ఇక్కడ చెరువు కట్టలేదే, సర్లే ఇక్కడ కూసో, కూసో. చెరువు గట్టి దగ్గర కూర్చున్నా. మనము బీర్ వైన్ షాప్ కి వెళ్ళి బీర్ బీరి అన్నా అంటే సిగ్గుపడొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైన్ షాప్ ఇక్కడ ఉంది, రాజు వైన్ షాప్ ఓనర్, నువ్వు అక్కడికి వెళ్ళి వైన్ షాప్ అడగాలి. పైసలి సరే బీర్ ఇచ్చిండు తావు, ఇట్లా అందావు. నెక్స్ట్. పెళ్లి చూపులలో పెళ్లి కొడుకు నచ్చకపోతే బాలేదని చెప్పడానికి సిగ్గుపడకూడదు. దాన్ని ఇక్కడ కూర్చో. సో ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వచ్చేసి ఎక్స్ప్రెస్ అరి, నువ్వు నాకు నచ్చలేదు రా అని చెప్పాలి. ఓకేనా? అమ్మా చిట్టి తల్లి, నచ్చిందా? లేచి నిల్చొని వాడు నాకు నచ్చలేదు మమ్మీ అని చెప్పు. స్టాచ్యూ అక్కడే ఉండు. సెలబ్రిటీని సెల్ఫీ అడగడానికి అసలు సిగ్గుపడదు. ఒక సూపర్ సెలబ్రిటీ మా పటాల స్టేజ్ మీద ఉండే ప్రతి మనిషి సెలబ్రిటీ కాబట్టి ఆ సెలబ్రిటీకి వెళ్ళి ఇప్పుడు ఫోటో అడగాలి. నువ్వు అడుగు. వాడట్టు పోవాలా ఇటు చూసి నవ్వాలా అర్థం కాకుండా. రాజు నేను నిన్ను అడుగుతున్నా చెప్పు, ఎలాంటి సందర్భంలో వాట్ ఎవర్ ద క్వశ్చన్. తెలం పేరంటే పోయినప్పుడు అసలు సిగ్గుపడదు, పోయి దానిస్తూనే ఉండాలి. గప్ప గప్ప. అరే బట్టతలు ఉన్నా బయట తిరగడానికి సిగ్గుపడకూడదు. ఎవ్రీబడి రిలాక్స్. సెకండ్ టాపిక్ ఇస్ ఎలాంటివి మనకి ఫ్రీగా వస్తే బాగుండు అని అనిపిస్తుంది. 99 rupees పెట్టి డిమార్ట్ లో టాప్ కొందామంటే వెళ్తే అమెరికా టికెట్ ఫ్రీగా వస్తే బాగుంటుంది. ఇప్పుడు మీకు ఎకనామీ లో కావాలంటే బిజినెస్ క్లాస్ లో కావాలంటే బిజినెస్ క్లాస్ లోనే కావాలి. అన్ని కావాలంటే పక్కన మహేష్ బాబు గారిని కూడా, రకుల్ ప్రీత్ సింగ్ కావాలి పక్కన. ముఖేష్ అంబానీ ఆస్తి ఫ్రీగా రాసిస్తా అంటే నువ్వు ఆయన దత్త తీసుకుంటావా? ఆయన నిన్ను దత్త తీసుకుంటాడా? ఆయనే నన్ను తీసుకో. ఇప్పుడు నేను అంబానీ, ఇప్పుడు నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాలన్నమాట, నన్ను దత్త తీసుకోమని. మిస్టర్ అంబానీ, మిస్సెస్ అంబానీ, రెడీ? చెప్పు నాన్న ఏం చేస్తావు. మరో జన్మ అంటే ఉంటే మీ కూతురులా పుడతాను. ఓకే, నెక్స్ట్ జన్మలో కలుద్దాం, కూర్చోండి. నెక్స్ట్. రవిత ఫ్రీగా డాన్స్ చేసే అవకాశం వస్తే బాగుండు అనిపిస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ డాన్స్ యు డు? వి డు మెక్సికన్, వి డు బెల్లీ డాన్స్, వి డు రొమాంటిక్ డాన్స్, వి డు ద టాంగో టాంగో డాన్స్. ఎనీథింగ్. హ? ఎనీథింగ్. ఎనీథింగ్. యు డు బిలీవ్ ఇన్ తీన్ మా డిపిల్ డిపిల్ వచ్చాయి. ఎలాంటి
ఎలాగో థీమ్ బార్ వచ్చింది కాబట్టి డాన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ ఇద్దరు డాన్స్ విద్వాంసులు ఉన్నారు. హరి ఇస్ ఎ లెజెండ్, కానీ ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నారు రాజు. నీకు నీకు రాజు గురించి తెలియదు, వాళ్ళ ఇంటి పక్కన సుట్టయ్య పెళ్ళి అయిందంటే వాడే భరత్లో డాన్స్ చేసి చూసుకుందాం. ఎక్స్ప్రెస్ హరి నా సైడ్, రాజు గారు నీ సైడ్. రాజు ఇట్లా తొక్కి పడేస్తాడు హరిని. మా హరి గారు తొక్కాల్సిన అవసరం కూడా లేదు. రారా హరి, రారా రాజు. సరే ఇప్పుడు ఏంటంటే జుగల్ బంది. ఇక్కడ జుగల్ బందీ జరగబోతుంది. జుగల్ బందీ అంటే ఏంటో అంటే, జుగల్ బందీ అంటే నువ్వు ఒక పాటకు డాన్స్ వేస్తావు, ఆ పాట కట్ అవ్వగానే నెక్స్ట్ మనుడు ఆ పాట వేస్తాడు. ఒక్క నిమిషం అవసరం, అట్లొద్దు. ఫస్ట్ హరి చేస్తాడు, దాని తర్వాత రాజు. యాట్స్ ఓకే, నువ్వు చేస్తావు, స్టాప్ అయితే నువ్వు చేస్తావు. అలా త్రీ డిఫరెంట్ థీమ్స్, క్లాసికల్, మాస్, ఫోక్. లెట్స్ బిగిన్ ద ఛాలెంజ్. మ్యూజిక్. ఓటమి బట్టతలతోటే మా ముందుకు వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఎక్స్ప్రెస్ హరి బాబు. జానడు పూల్లో కప్పిడు చూపులకు మామూలోడు విమల కాటు చాలానే సరుకున్నాడు మిసం లేని మగ తీరుడు సూరుడు. అలా సమాజానికి చెట్టు అందం, మనిషికి జుట్టు అందం. సో మాకు చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి. బట్టతో బయటకు అనిపిస్తే పాప మన ఎలా ఆడుకుంటారు, ఆడి బాధలు ఎలా ఉంటాయి ఈరోజు చెప్పడానికి వచ్చా. మొన్న ఇలా సందులో నడుచుకుని వెళ్తాను, వాడు వెనక నుంచి, ఆడి నాక 4 సంవత్సరాలు చిన్న. అంకుల్ అంకుల్, ఎవడా నీకు అంకులు? అరుకులు అట్టిగా గెలం కాదు. ఎవరు నీకు అంకులు? నువ్వే అంకులు. నేను అంకుల? ఏ యాంగిల్ నీకు అంకులు అవుతాను రా, టాప్ యాంగిల్ నుంచి చూస్తే నువ్వు అంకులు అవుతావు. ఏ 22 సంవత్సరాలు అంకులు అని అంటారు ప్రతి ఒక్కరు. ఎలాంటి ఉంటాడే నీళ్ళు ఉన్న ప్లస్ ఏంటంటే జోబులోంచి తీసి క్లినిక్ ప్లస్ అన్నాడంట, క్లినిక్ ప్లస్ అన్నాడంట. ఫోన్ వదిలే అన్న, ఎలాగో పైన పెరగదని డిసైడ్ అయిపోయా. చిన్న గడ్డం పెంచుకోవచ్చు, కనీసం ఇదేనా అందాన్ని కవర్ చేస్తుంది, పైన చూపు వెళ్ళకుండా చూస్తాని గడ్డం పెంచా. అలా బయటికి వెళ్ళా, ఒకసారి బయటికి వెళ్ళగానే ఏమో గడ్డం సూపర్ అన్నాడు. ఫస్ట్ టైం ఒకటి జుట్టు చూడగానే గడ్డ అన్నాడు. ఎస్ బా, పైన ఈకలు కత్తిరించుకుని కింద అంటించుకున్నావు నువ్వు. అబ్బే లేదు బావా, నేను గుడికెళ్తే పూజారి చల్లగా ఉండమని దీవించాడు, జుత్తు ఎక్కడ చల్లగా లేకపోతే పూజారి ఫీల్ అవుతాడు, ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చా. అబ్బా నీ ఎటకారం, ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చావా? ఎందుకంటే నీలాంటిదే ముగ్గురిని చల్లగా చూసుకోమంటే మల్లెపూలు బదులు డరిమి పూలేసి పడుకోబెట్టిందంట. ఇంకోటి వచ్చి బా, పైన జుట్టేదిరా, ఓల్డ్ అయిపోయింది, ఓల్డ్ లక్షలో పెట్టా కొనుక్కుంటాడు. ఎనక ఇలాంటి ఫస్ట్ నైట్ రోజే జ్వరం ఎందుకు వచ్చిందంటే ఒకటో తాతలు ఉన్నప్పుడు వర్షంలో తడిచి అన్నాడంట.
పిక్స్ తీసుకుంటారు అన్న. పిక్స్ ఇలా తీయొచ్చు కదా, ఇది కావాలని ఇలా ఎట్టి ఇక్కడ చేస్తాడు. నేను ఇలా ఎత్తుకోవాలి. అరే చేరి తీరా, తీను బా, తీను బా, తీను. ఇలా తీసి పోనీ చేతి చేస్తాం కదా తీసి. అరే అందరు ఫోటో బాగుంది. అరే బాగుంది అయినా పట్టతలతో తిరగడానికి సిగ్గులేదురా. మా నాన్న పట్టతలు ఉంటే పైకి వస్తామని చెప్పాడు రా. అరే పట్టతలు కదరా, పట్టుదల రా దరిద్రుడు. ఎనక నీలాంటి జీవితంలో ఎత్తికెదగరంటే వీళ్ళు జైంట్ వీళ్ళ మీద కూర్చున్నాడంట. ఇవన్నీ వదిలేసి డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం అని డిసైడ్ అయిపోయా. పెళ్లి చూపులకి వెళ్ళా, కూర్చున్నా. మొత్తం ఏదో నాలుగు ఇంటికిలోనే సర్దుకుంటున్నాను. అమ్మాయి వచ్చి ఇలా పైకి చూసింది. ఏందే గాజియాల గంగోత్రి సాంగ్ పాడి అంతలా ఆడిసో, అంటే మీకు జుత్తు ఎందుకు లేదు? అదే పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ అంటుతుందని నేనే తీసి పక్కన పెట్టేశాను.